गुरुभ्यो नमः श्रीमात्रे नमः ओम विघ्नेश्वराय नमो नमः। श्री शुभकृत नाम संवत्सरम आगस्ट नेल యొక్క ద్వాదశి రాశులలో ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఈ ఆగస్ట్ మాసములో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము। ఇప్పుడు ఆగస్ట్ నెలలో సింహ రాశి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము। ఈ సింహ రాశి వారికి ఖర్చుకున్న ఆదాయం ఎక్కువగా ఉంది। ప్రతి ఒక్క పనిలో ధైర్యంతో ముందుకు వెళ్ళండి, విజయం మీ చేతికి వస్తుంది। అది ఆడవాళ్ళైనా మగవారైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే, ఉద్యోగస్తులకు ఈ నెల ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది। వారు చేసే పనిలో గవర్నమెంట్ లో గాని ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి దగ్గర గాని వారి యొక్క చేస్తున్న యొక్క పనిపైన గుర్తింపు వచ్చి వారి యొక్క పదవి ఉన్నత కలిగే అవకాశము। గవర్నమెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ వారికి ఈ సదవకాశం ఎక్కువగా ఉంది। ప్రైవేట్ రంగంలో చేస్తున్న వారికి వారి యొక్క పొజిషన్ మారి డబ్బు విషయంలో గాని పోస్టింగ్ విషయంలో గాని మంచి అవకాశాలు ఉన్నాయి। అలాగే స్వంత వ్యాపారస్తు చేస్తున్న వారు ప్రతి ఒక్క రంగంలో స్వంత వ్యాపార రంగంలో ప్రతి ఒక్కరు అమౌంట్ పెట్టిన దానికంటే ఎక్కువ లాభాలు గడిచే ఈ నెల, ప్రత్యేకంగా శ్రావణ మాసం అవటంతో నగల వ్యాపారస్తులు గాని చీరల వ్యాపారస్తులు గాని బట్టల వ్యాపారస్తులు గాని ప్రతి ఒక్క చిన్న కార్మిక రంగానికి సంబంధించిన ఎవరైనా సరే అది స్వంత వ్యాపారస్తులు వారికి ప్రత్యేకంగా ఈ నెలలో లక్ష్మి ఎక్కువగా గడిస్తారు। వ్యాపారంలోనూ అభివృద్ధి చెందుతారు। అలాగే రూపాయి లోగడ రూపాయి పెట్టి నష్టమైన వారు ఈ నెలలో పుంజుకొని ప్రతి ఒక్క నూతన వాహనాలు తీసుకోవటంలో కానీ నూతన వస్తువులు కొనటంలో కానీ నూతన ఆస్తులు నిర్మించటంలో కానీ అంటే వారి దగ్గర లక్ష్మి ఉండి స్థిరాస్తులు అంటే ప్లాట్లు తీసుకోవటం కానీ ఇల్లులు తీసుకోవటం కానీ చిన్న చిన్న వస్తు వాహనాలు తీసుకోవటం కానీ ఈ సింహరాశి వారికి ధైర్య సాహసాలు ఏర్పడే అవకాశం। దాంతోపాటు లక్ష్మి కూడా తోడుగా ఉంటుంది। అలాగే స్త్రీలకు ఈ సింహరాశి వారికి ప్రత్యేకంగా గుర్తింపు ఈ నెలలో, ఎందుకంటే దుర్గాదేవి యొక్క శ్రావణ మాసం అంటే మనకు ఆరాధమైన దైవాన్ని ఆరాధన చేయటము, పూజలు చేయటము, ఉపవాసాలు ఉండటము, కొన్ని మనకి పూజాది కార్యక్రమాలలో వాయినాలు ఇచ్చుకోవటం, పుచ్చుకోవటము, ఇటువంటి కొన్ని కార్యక్రమాలు, ప్రత్యేకమైన స్త్రీ పూజ కార్యక్రమాలు ఈ నెలలో ఉండటం వల్ల వారికి ప్రత్యేకమైన ఆరోగ్యముతో పాటు ఆనందకరంతో పాటు వారు చేసే పూజలలో వారి కుటుంబీకులు సమస్తములో శుభప్రదంగా జీవించే అవకాశము మెండుగా కనిపిస్తూ ఉన్నాయి। అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి స్త్రీలు, పురుషులైనా స్త్రీలైనా వృద్ధులైనా ఏది మూత్రపిండాల వ్యాధితో కానీ కీళ్ళ నొప్పితో కానీ తలభారాలతో కానీ శరీర ఇది హార్ట్ అటాక్ సంబంధించిన వారు ఇదివరకు లోగడ 1-2 అటాక్లు వచ్చి మంచానికి పరిమితమైన వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న స్త్రీ పురుషులకు, వృద్ధులకు, పిల్లలకు ఎవరైనా సరే ఈ నెలలో ప్రత్యేకంగా నేను చెప్పే విధానాన్ని బట్టి మీకు ఆరోగ్యములో మంచి మీకు ఆ యొక్క సమస్యలు తొలగిపోయి ఒక ప్రశాంతత ఏర్పడటానికి శ్రావణ మాసములో ఈ నెలలో ప్రత్యేకముగా ఈ యొక్క శుభకృత నామ సంవత్సరంలో నాటవలసిన ఒక చెట్టు మీరు మీ ఇంటిలో కానీ లేదంటే శివాలయంలో కానీ లేదంటే యొక్క ఏది పార్క్కు సంబంధించిన మన వనరులు అంటారు కదా, ఆ యొక్క వృక్షాలు సాదే ఒక ప్రదేశాల్లో కానీ వీధిలో కానీ మీరు ఈ నాటడం ద్వారా ఆ వృక్షాన్ని మీరు సంరక్షించి ప్రతి వారంలో 4-3 సార్లు అయినా దాని సేవ అంటే నీళ్లు పోయటము, దాన్ని ఎలా ఉందని చూసుకోవటం వల్ల మీకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు, మీ సమస్యలతో ఉన్నవారు ఆ యొక్క చెట్టు నాటడం వల్ల పూర్తి ఆరోగ్యస్తులు అవుతారు। అది ఏ చెట్టు అంటే మీకు నేరేడు చెట్టు నాటండి। నేరేడు చెట్టు నాటడం వల్ల మీ ఇంటిలో మంచి జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే అది పెద్దదై మీకు ఫలము ఇస్తుంది। మీ ఇంటి పెరట్లో కానీ మీ ఇంటి ముందు కానీ లేదా దేవాలయాల్లో నాటడం వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది, వీధిలో నాటడం వల్ల కూడా 10 మందికి ఆ పండ్ల ద్వారా నీడనిచ్చేలాగా మీరు నాటిన చిన్న మొక్కే రేపు పెద్ద వృక్షమయ్యి మంచి పేరు ప్రతిష్టలు అంటే అందరికీ సాకారము
మంచి ఒక నీడనే అవకాశం ఇస్తుంది. కాబట్టి మీ యొక్క అనారోగ్యాలతో ఊపిరితిత్తులు కానీ మధుమేహాలు కానీ ఇటువంటి ప్రతి ఒక్క ఈ రాశి వారికి సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలే ఉండుంటే ఈ నెలలో ప్రత్యేకంగా సంవత్సరం పొడుగునా నాటేది వేరే ఈ నెలలో నాటడం అనేది ప్రత్యేకమైనది. ఈ చెట్టు నాటడం వల్ల నేరేడు చెట్టు నాటడం వల్ల మంచి మీకు విషయాలు ఉంటాయి. అలాగే ఈ సింహరాశి వారు స్త్రీలైనా పురుషులైనా దైవాన్ని ఆరాధన చేసి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్ష తీసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు చేయించి స్వామివారిని మీరు ఆ యొక్క శుభప్రదంగా మీరు ఆరాధన చేసి ఉండేటికైతే ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వివాహం కాని వాళ్ళకి ఈ నెలలో వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు స్థిరత్వం లేని వారికి స్థిరత్వం కలుగుతూ ఉంటుంది. విద్యార్థులైతే విద్యతో ఇబ్బంది పడుతుంటే వారు మళ్ళీ విద్యను పునర్ప్రారంభించి మంచి విద్య ప్రసాదించే అవకాశము. అలాగే తల్లిదండ్రుల మాటలు పిల్లలు ఈ యొక్క రాశిలో ఉన్న పిల్లలు మాట వినకపోతే ఈ నేరేడు చెట్టు నాటడం వల్ల వారు కూడా మీ పుత్ర సంతానం మీ పిల్లలు కూడా మీకు మంచిగా మాట వినే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే లలిత సహస్రనామాలు ఈ నెలలో మీరు చదవండి. అలాగే దైవ ఆరాధన చేయండి. మంచి విషయాలు పొందగలుగుతారు. గుడి గోపురాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేసి 10 మందికి మంచి చేయటానికి 10 మందికి సహకారం చేయటానికి అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా నిర్వహించండి. ఇంతకు ఇంత పదింతలు మీరు సిరి సంపదలతో ప్రశాంతంగా జీవించడానికి బాటలు ఈ నెల నుండి మంచి అవకాశము. ఈ యొక్క రాశి వారికి సత్ఫలితం పొందుతారు. కాబట్టి మంచి అనేదాన్ని 10 మందికి తెలియపరిచి చెడు అనేదాన్ని ఒకరితోనే విస్మరించండి. 10 మందికి సహకారం చేసే గుణాన్ని నేర్చుకునండి. ఉపకారంగా ఉండండి. ఆ దేవుడు మీకు ఎల్లవేళ మీ వెంట ఉంటారు. ఆ దుర్గామాత ఈ సింహరాశి వారికి ఆయు ఆరోగ్యాలతో పాటు భోగభాగ్యాలు ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షిస్తూ శ్రీకరం శుభకరం మంగళం.